మంత్ ఇది అనానమస్ గా పెంచుకున్న దానికి ఇచ్చుకుంటూనే పోవాలి. రైట్, శరత్ గారు ప్రసాద్ గారు వాదన విన్నారు. నిజంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన పీఆర్సీ రివిజన్, కొత్తగా ఇచ్చినటువంటి పీఆర్సీ అమలు చేయొద్దు అని ఒకవైపు ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి, ఇంకోవైపు నుంచి కోర్టు మెట్లెక్కినటువంటి పరిస్థితి. ఎవరి వాదన కరెక్టు, అందరూ ఎవరికి వాళ్ళు పంతంగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా, సమ్మె నోటీస్ ఇవ్వడం అనే దాన్ని ఏ విధంగా చూడాలి? ముందుగా పెద్దలందరికీ నమస్కారం అండి. ఇక్కడ క్లియర్ గా ప్రసాద్ గారు చెప్పిన దాంట్లో రికరింగ్ అనే పదం ఏదైతే స్పెసిఫిక్ గా చెప్పారో అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలాగే వేరియస్ ఆస్పెక్ట్స్, స్టాటిస్టిక్స్, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఎకానమీ ఆస్పెక్ట్స్ రావాల్సింది, ఇన్పుట్స్ కానీ లేకపోతే స్పెండింగ్ కానీ చాలా ఇన్ఫర్మేషన్ చెప్పున్నారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే జనరల్గా ఎప్పుడైనా సరే రాష్ట్రంలో ఒక రాష్ట్రమనే కాదు సార్, ఎక్కడైనా ఏ సంస్థలో అయినా సరే ఒక ఎంప్లాయీ అంటే ఉద్యోగం చేస్తూ ఉంటే అన్లెస్ అంటిల్ ఎప్పుడైతే వాళ్ళకి పీనలైజేషన్ అటువంటివి కాకుండా లేకపోతే కోర్టు కేసులు అటువంటివి కాకుండా ఉంటే తప్పితే ఎప్పుడు వాళ్ళ జీతం అనేది తగ్గదు సార్. సో ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఏంటంటే పిఆర్సీ అనేది రావాల్సిన టైంకి ఇప్పుడు గవర్నమెంట్ హాఫ్ ఆఫ్ ద టైం అయిపోయిన తర్వాత ఈ పిఆర్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఉద్యోగులు, అలాగే చాలా సార్లు డిస్కషన్ జరిగిన తర్వాత ఒక ఓరియంటేషన్ లో పిఆర్సీని తీసుకొచ్చిన సమయంలో అది 20 రావాల్సిన అట్లీస్ట్ ఎక్స్పెక్టెడ్ శాలరీ కంటే కూడా ఇప్పుడు తగ్గే పరిస్థితుల్లో రావడం వల్ల ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా మల్టిపుల్ ఆప్షన్స్ లో మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ లేకపోతే డివిజన్స్ నుంచి కానీ అందరు కూడా కలిసి చేస్తున్నారు. ఇక్కడ విజిబుల్ గా చూస్తే కనుక ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా మేము పాజిటివ్ గా ముందుకు వెళ్తాము, ప్రజల కోసమే ఉన్నాము, ఎంప్లాయీస్ కోసమే ఉన్నాము అని చెబుతూ కూడా ఇక్కడ రివర్స్ పే కమిషన్ కానీ లేకపోతే రివర్స్ పే కమిటీని కానీ వేసి సబ్సీక్వెంట్ గా పే రివిజన్ అవ్వాల్సింది, పాజిటివ్ గా ముందుకు వెళ్లాల్సింది, నెగిటివ్ గా వస్తున్న పరిస్థితులు జరిగింది సార్. ఇది మనకి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కనుక ఓవరాల్ గా 11 నుంచి 13 లక్షలు ఉన్న ఎంప్లాయీస్ లో సింహభాగం కింద ఉన్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో 2 నుంచి 2.5 లక్షల వరకు ఉన్న టీచర్స్ వాళ్ళు ఎక్కువ నష్టపోయే పరిస్థితుల్లో ఉన్న సిచ్యువేషన్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం సార్. సో ఇక్కడ నేను ప్రభుత్వానికి కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్న రిప్రజెంటేటివ్స్ కానీ డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ వేయదలుచుకుంది ఏంటంటే మనకంటూ ఎమ్మెల్సీ టీచర్స్ అని మా టీచర్స్ అందరూ కలిసి ఎన్నుకున్నారు, వాళ్ళు వివిధ జిల్లాల నుంచి రిప్రజెంటేషన్ కింద ఉన్నవాళ్ళు కానీ ఈ రోజుకి ఎందుకు బయటకు వచ్చి వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ లో మాట్లాడట్లేదు, అది ఒక పాయింట్ అయితే కనుక ఎప్పుడైనా సరే ఈ రివిజన్ పే రివిజన్ కమిటీస్ వచ్చిన చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి బెనిఫిట్స్ అనేది ముందుకు రావాల్సింది. పోయి ఈ రోజు సిటీ కాంపెన్సేటరీ అలవెన్సెస్ కానీ తీసేయడం కానీ లేకపోతే కనుక డిఏని సబ్సీక్వెంట్ గా చేంజెస్ చేయడం కానీ ఇటువంటి వాటన్నింటిలో కూడా ప్రభుత్వం వాళ్ళ సొంత క్యాలిక్యులేషన్స్ వేసి చాలా సిచ్యువేషన్స్ లో అంటే ఎక్సెప్ట్ 1 or 2 విలేజెస్ లో లేకపోతే గ్రామాల్లో పనిచేసే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, తప్పితే సిటీస్ లో ఉన్న ఎంప్లాయీస్ చాలా మంది ఎంప్లాయీస్ కూడా నష్టం జరిగే పరిస్థితే ఉంది సార్. ఇక్కడ గత ప్రభుత్వం హయాంలో మన తెలంగాణ కంటే కనుక మనం అబ్జర్వ్ చూస్తే ఆదాయంలో మనం సుమారుగా 3,000 కోట్ల ముందు ఉన్నాం సార్. అలాగే ఇప్పుడు తెలంగాణలో కంపేర్ చేస్తే కనుక 6,000 కోట్ల ఆదాయం మనం వెనకబడి ఉన్నాం. ఇదంతా వదిలేసి ఇదంతా ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న సిస్టము లేకపోతే కనుక రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల వీటన్నిటి వల్ల పూర్తిగా ఈ ప్రజల గురించి లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల గురించి గాలికి వదిలేయడం వల్లే ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి సార్. మేము కష్టాల్లో ఉన్నాము, ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు కానీ బట్ ఎక్కడ చూసినా సరే ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే అడ్వైజర్స్ కానీ అడ్వైజరీ కమిటీస్ కానీ సలహాదారులు కానీ చాలా మంది అబ్జర్వ్ చేస్తే వాళ్ళ శాలరీస్ అన్ని చూస్తే 100 కోట్లలో ఆల్రెడీ ప్రివైల్ అవుతూ ఉన్న సిచ్యువేషన్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం సార్. అలాగే మనం చాలా కొన్ని స్పెసిఫిక్ ఓరియంటేషన్ లో ఈరోజు ప్రభుత్వం తప్పుడు లెక్కల్లో వెళ్ళి చాలా సిచ్యువేషన్స్ లో చాలా ఓరియంటేషన్ లో అప్పులు తెచ్చుకొని దాని వల్ల కూడా మేబీ కావాల్సిన సిస్టమ్ డెవలప్మెంట్ కానీ ఏమి కూడా డెవలప్మెంట్ కానీ ఏమి చేయకుండా ఓన్లీ వేతనాల దగ్గరకు వచ్చేటప్పటికి లేకపోతే ఎంప్లాయీస్ ఓరియంటేషన్ వచ్చేటప్పటికి స్వతహాగా రావాల్సిన పే రివిజన్ కమిటీస్లో 10th పే రివిజన్ కమిటీ తర్వాత సబ్సీక్వెంట్ గా ఈ 11th పే రివిజన్ కమిటీలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ వాళ్ళకి రావాల్సిన సిచ్యువేషన్ సార్. అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చినప్పుడు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినప్పుడు కానీ ఇది 11th పే రివిజన్ కమిటీ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ వాళ్ళకు వచ్చిన పే అనేది ఒక పే రివిజన్ కమిటీ గాలిలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది సార్. అలాగే ప్రత్యేకంగా ఇంకొక అడిషనల్ పాయింట్ ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు మెడికల్ వాళ్ళు కానీ హెల్త్ వాళ్ళు కానీ అలాగే ప్రత్యేకంగా ఆర్టీసీ వాళ్ళు కానీ మేము కూడా
ఈ పే రివిజన్ కమిటీ స్ట్రక్చరల్ ఓరియంటేషన్ కమిటీ ఏదైతే ఉన్నారో మేము వాళ్ళతో జాయిన్ అవుతామనే స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఇది చాలా తక్కువ విషయం కింద మనం ఆలోచించాల్సిన పరిస్థితి మాత్రం లేదు సార్. ఉద్యోగులు వాళ్ళకి రావాల్సిన వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పుడు జనరల్ గా రెగ్యులరైజ్ అయిపోయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడైనా సరే వాళ్ళు వాళ్ళ బెనిఫిట్ చూసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవానికి వాళ్ళు చేసే ఒక అప్రిషియేటెడ్ థింగ్ ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళ గురించి కూడా చాలా విషయాల్లో పాజిటివ్ ఓరియంటేషన్ లో వాళ్ళకు కూడా బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నారు సార్. లాస్ట్ పాయింట్ ప్రజా ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడైతే కనుక మా దగ్గర సిస్టమ్ కి డెవలప్ చేయడానికి లేకపోతే రన్ చేయడానికి మాకు ఎకానమీ లేదు అన్నప్పుడు ఎందుకు విచ్చలవిడిగా వీళ్ళు వచ్చి విచ్చలవిడిగా సిస్టమ్ ని అంటే సచివాలయ ఉద్యోగులు పెట్టడం అనేది సిస్టమ్ కి ఉపయోగపడే పరిస్థితి అయినా సరే ఎందుకు ప్లానింగ్ గా లేకుండా ముందుగా ఇటువంటి స్టెప్స్ తీసుకొని అన్నెసరీగా వాళ్ళ ఇష్యూస్ ని ఎన్హాన్స్ చేసుకుంటూ ఈ రోజు ప్రజలకి ఈ సమ్మె వల్ల ఇబ్బంది జరిగే పరిస్థితి తీసుకొచ్చి వాళ్లతో మాట్లాడాల్సిన సిచ్యువేషన్ లో కూడా ఉండకుండా మేము ఒక కమిటీని వేసామని చెప్పి దాన్ని డిస్క్లోజ్ చేయకుండా ట్రాన్స్పరెన్సీని మిస్ చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఉండటం వల్ల ఇది ప్రభుత్వం పూర్తిగా కూడా ఖచ్చితంగా ఒక అన్నెసరీ ఓరియంటేషన్ లో కావాల్సినట్టుగా క్రియేట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎంతసేపు ఒక ఒక పాజిటివ్ ఓరియంటేషన్ లేకుండా ఒక పాజిటివ్ ఫార్వర్డ్నెస్ లేకుండా ఎప్పుడైనా సరే గొడవలు పడడం ఒకటి కానీ లేకపోతే అందరితో అందరిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కానీ చేయడం వల్ల ఖచ్చితంగా ఇటువంటి వాటిని జనసేన పార్టీ ఖచ్చితంగా ఖండిస్తుంది సార్. ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులకి కావాల్సిన పిఆర్సీని కానీ వాళ్ళ డిమాండ్స్ కానీ ఫాలో అప్ చేస్తూ బ్యాలెన్స్డ్ ఓరియంటేషన్ లో ప్రజలకి ఉపయోగ బెనిఫిట్ అవ్వాలి. అలాగే ప్రభుత్వం పైన ఎక్స్ట్రీమ్ ఏదైతే భారం పడుతుందని వాళ్ళు చెప్తున్నారో దొంగ లెక్కలు చెప్తున్నారో అవన్నీ కూడా హోల్డ్ చేసుకొని ఏదైతే అశుతోష్ గారి రిపోర్ట్ కానీ అవంతా ఉందో పబ్లిక్ రిలీజ్ చేసి ట్రాన్స్పరెన్సీ ఓరియంటేషన్ లోనే ఈ సిచ్యువేషన్ ముందుకు తీసుకెళ్ళాలని మాత్రం